ఉప్పల్ డివిజన్లోని హబ్సిగూడలో ఫ్యూచర్ ఎలక్ట్రానిక్ టెక్నాలజీస్ నూతన కార్యాలయం ప్రారంభోత్సవం జరిగింది. ముఖ్య అతిథిగా ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సురేష్ రెడ్డి హాజరయ్యారు. ఇద్దరు యువకులు వినూత్నంగా ఆలోచించి యుద్ధ విమానాలలో హెలికాప్టర్లు ఉపయోగించే ఎలక్ట్రిక్ పరికరాలు తయారు చేస్తున్నారని ఎమ్మెల్యే వెల్లడించారు. ఇలాంటి వినూత్న కార్యక్రమాలను తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఘంటడి కృష్ణ, స్థానిక టీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు. ఫ్యూచర్ ఎలక్ట్రానిక్ టెక్నాలజీ అని ఈరోజు ఇనాగ్రేట్ చేసుకోవడం జరిగింది. దీనిలో అనిల్ గారు, అదేవిధంగా ప్రవీణ్ గారు ఇద్దరు ఆధ్వర్యంలో మరి లేటెస్ట్ టెక్నాలజీ రాబోయే కాలానికి కూడా ఇదే సంబంధించిన మెటీరియల్ అంతా కూడా వీళ్ళు తయారు చేసి పంపించడం జరిగింది. కూడా ఈ ప్రాంతంలో ఇనాగ్రేట్ చేసుకోవడం గొప్ప విషయం. ఈరోజు జరుగుతున్న పరిణామం దృష్టిలో పెట్టుకొని ఎలక్ట్రానిక్ ఎంత అభివృద్ధి చెందుతుందో కేటీఆర్ గారు ప్రత్యేక చొరవతోటి మరి ఎలక్ట్రానిక్స్ కోసం, అదేవిధంగా ఇక్కడ ఐటీ హబ్ కోసం ఇంత ప్రయత్నం చేస్తూ ఉంటాం. మరి ఉప్పల్ నియోజకవర్గంలోనే పెద్ద ఎత్తున ఉప్పల్ ప్రాంతాన్ని అంతా కూడా ఐటీ హబ్గా గుర్తించి మరి ప్రాంతానికి డెవలప్ చేసుకున్న సందర్భంలో వీళ్ళు కూడా ఐటీ హబ్ డెవలప్ చేయాలనే ఉద్దేశంతో వీళ్ళు కూడా మరి ఎలక్ట్రానిక్ టెక్నాలజీ తీసుకొచ్చి, కొత్త టెక్నాలజీ ఫ్యూచర్ టెక్నాలజీ తీసుకొచ్చి రాబోయే కాలంలో మరి ఇంకా మంచి అభివృద్ధి పథకంలో ముందుకు వాళ్ళని చెప్పి ఈరోజు ఇనాగ్రేట్ చేసుకుంటాం. కాబట్టి ఇప్పటికీ ఆల్రెడీ వాళ్ళ కార్డర్స్ ఉన్నాయి, అవి కూడా రాబోయే కాలంలో ఇంకా పెద్ద ఎత్తున ఇండస్ట్రీ సుభాష్ రెడ్డి సార్ గారు మా ఆఫీసు ఇనాగ్రేట్ చేయడానికి చాలా సంతోషిస్తున్నాము. బేసికలీ ఇది ఒక డిఫెన్స్ ఇండస్ట్రీ అండి. రేపటి టెక్నాలజీ ఇవాళ మేము తయారు చేయగలిగే పొజిషన్లో ఉన్నాము. అండ్ ఫర్దర్ కూడా ఇంకా చాలా చేయాలని మేము కోరుకుంటున్నాము. అండ్ ఫర్దర్ ఇండస్ట్రీ కూడా చాలా గ్రోత్ ఉందండి ఇందులో. అండ్ ఇక్కడ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా రీజన్ ఏంటంటే ఇప్పుడు వచ్చిన మాకు బ్రేక్ త్రూ ఎక్స్పాన్షన్ కోసం అని చెప్పి ఇది ఒక వన్ ఆఫ్ ద హబ్గా పెట్టామండి. ఇక్కడ వచ్చింది సార్, వచ్చినందుకు చాలా థ్యాంక్స్. మేము చేసేదంతా డిఫెన్స్ ప్రోడక్ట్స్, సో మిసైల్ సంబంధించి ఎయిర్క్రాఫ్ట్స్, హెలికాప్టర్స్ చేస్తున్నామంట. మాది ఇంకేమేమి ఫ్యూచర్లు ఏమేమి ఇక్కడ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటి? బేసిక్గా స్టార్టప్ కంపెనీ 2 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ చేసిన తర్వాత ఈరోజు ఇంప్రూవ్మెంట్ వచ్చింది. సో ఈరోజు ఇలా స్టార్ట్ చేయగలిగాము. సో ఇంకా ఇండియాకి ఇంకా సర్వ్ చేయాలని చెప్పేసి మేము చాలా చిత్తూరు జిల్లా కుప్పం ద్రావిడ విశ్వవిద్యాలయం